మరీ అంత వెటకారం పనికి రాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. సుమాని ఆంటీ అన్నప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ జోక్ ఇది. క్యాస్ట్ ప్రోగ్రామ్ కు వచ్చి యాంకర్ ఎవరన్నా అడిగినప్పుడు అమ్మాయి వచ్చి నన్ను 100 ఇయర్స్ లవ్ చేస్తా అన్నప్పుడు మరీ అంత వెటకారం పనికి రాదు అంటే అంటే నువ్వు బతకవనా అన్నేళ్ళు కొట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పొడిగైతున్నవరా అంటే మరి అంత వెటకారం పనికి రాదు అనిపిస్తుంది. అవుతాడు వాడు మెల్లిగా అవుతాడు. మీరు దేవుడయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. భర్త భార్యకి అడగకుండానే 10 చీరలు కొనిపెట్టినప్పుడు మీరు దేవుడయ్యా అనిపిస్తుంది. నీకు పెళ్ళైన తర్వాత అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజంగానే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్రెండ్ గారు సిగరెట్ పాస్ చేసినప్పుడు నువ్వు దేవుని రా అనిపిస్తుంది. మాస్కులు కూడా షేర్ చేసుకుంటున్నారా ఏంటి కొంప తీసి. ఓకే సారి 10 మంది అబ్బాయిలతో చాట్ చేసినప్పుడు ఎవర్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. పక్కింట అమ్మాయికి లైన్ వేస్తున్నావారా అని నాన్న వచ్చి అడిగినప్పుడు పక్కిల్ పక్కన పెట్టు ఏంటి అటు చూసి మాట్లాడుతున్నావు మొత్తం. ఎగ్జామ్ లో ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇప్పుడైనా పాస్ అవుతారు అంటే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారా అన్నప్పుడు వాడు వెళ్తున్నదే దానికోసం దిగ్విజయంగా 21 సారి ఫెయిల్ అవడానికని వెళ్ళాడు వాడు. సుమక ఏజీ 16 అన్నప్పుడు అర్థమవుతుందా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వైన్సిల్ బంద్ అన్నప్పుడు వెళ్ళు వెనకాల డోర్ నుంచి ఇస్తాడు వాడు. మూవీ హాల్ కి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కోకపోతే నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అనిపిస్తుంది. దానికి కూడానా నీకోసం డైలాగ్ అక్క స్టార్ మైలలో ఉంటుంది స్టారు సుమక్క నువ్వే మా సూపర్ స్టార్ ఎయ్. పైగా ఇది డైలాగ్ అని నీతో ఎవరు చెప్పారు వాళ్ళని ఒకసారి నాకు కనపడమను ఓకేనా. ఓకే ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము ఆ నలుగురు ఎలా ఆడతారో చూద్దాము. Presenting to you, ladies and gentlemen, the cash icon. ఎవరు ఆ క్యాష్ ఐకన్ అవుతారు ఎవరు అందంగా పాడతారు ఎవరందరిని ఇంప్రెస్ చేసుకుంటారు అప్కమింగ్ సింగర్స్ ని పిలిచేద్దామా. ఏంటమ్మా నేను అచ్చిక బుచ్చికలాడి వీళ్ళతోటి ఆన్సర్స్ కనుక్కుందామని. నువ్వు అచ్చిక బుచ్చికలాడినా అక్కడి నుంచి మచ్చిక ఏం రాదమ్మా. వీళ్ళందరూ మంచి వాళ్ళలో కనిపిస్తున్నారు నాకు. మరి వీళ్ళేంటి కరుడు కట్టినటువంటి కనిపిస్తున్నారా ఏమిటి. నలుగురు పార్టిసిపెంట్స్ ఇప్పటి వరకు 3 నెలల పాటు చాలా కష్టపడి ఇక్కడ వరకు రీచ్ అయ్యారు. ఈ నలుగురులో నుంచి క్యాష్ ఐకన్ ఎవరవుతారు ఆ కప్ ఎవరు గెలుచుకుంటారు. ఇప్పటి వరకు పోటీల్లో జడ్జెస్ ని ఎక్కువగా ఇంప్రెస్ చేసిన సింగర్ రేవంత్. రేవంత్ ప్లీజ్ మన ఇవాళ జడ్జి రాలేదు. Introduce yourself. నా పేరు రేవంత్ అండి. అంతలా చెప్పకర్లేదండి. నా పేరు రేవంత్ అండి. ఎక్స్క్యూజ్ మీ మీరు అప్కమింగ్ సింగర్ ఎలిమినేట్ చేస్తాను నేను మిమ్మల్ని. చాలా కష్టపడి స్టేజ్ కి వచ్చాను ఎలాగైనా బాగా పాడి గెలవాలని మీ అందరి బ్లెస్సింగ్స్ తో. ఏదో ఒకటి పాడండి. నేను ఏం పాడమన్నాను మీరు ఏం పాడుతున్నారు ఒకటి పాడండి అన్న ఒకటి అని పాడాలి. మీకేమనిపిస్తుంది తను చూస్తే. మీరు చూస్తున్నట్టయితే జడ్జెస్ చాలా హోరాహోరీగా డిస్కస్ చేసేసుకుంటున్నారు అసలు ఈ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయండి. సార్ మీరు నిన్న అక్కడ కోటిలో ఏం చేస్తున్నారు. కోటిలో కొత్త పోరులు వచ్చారని అక్కడనే ఉన్నా. సార్ ఎందుకు సార్ మీ మైక్ వణుకుతుంది. సరే సరే పాడండి పాడండి. హృదయమొకద్దమని నీ రూపు బింబమని తెలిపాను హృదయం నీకు సొంతమని బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల బూయల బింబమోగె చలి నువ్వు తేల్చి చెప్పవే పిల్ల లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కను పాపలతో వెంటాడి కవేటాడద్దే లేదని చెప్ప నిముషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలేని చెయ్యమందువే గంధపుగాలికి తలుపులు ఆ పూట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రేమ
ప్రశ్న కుకన్నుల మధులంటే మౌనమా మౌనమా రాంగ్ బాడరా మీరు జడ్జిమెంట్ ఇచ్చారా దూర తీరింది అలోకి బాబాడేవమ్మా ఐ లైక్ ఇట్ నువ్వు మాక్సిమం కళ్ళు మూసుకొని పడుతున్నావు దీని వల్ల చాలా సమస్యలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఏ సమస్యలు మనం చెప్తారా మనం ప్రపంచాన్ని ఎప్పుడైనా కళ్ళు తెరుచుకొని చూడాలి ఎందుకంటే ఎవడైనా ఏదైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు మనం పాట పాడే లోపు ఓకే ఫస్ట్ లైన్ ఒక్కసారి కళ్ళు తెరిచి పాడు చూస్తాను ఎలా ఉందో ఏమి చేయమందువే డిస్క్వాలిఫై చేయండి సార్ నేను డిస్క్వాలిఫై చేస్తానమ్మా నేను ముందు నేను జడ్జి వాళ్ళు రాలేదు టైం కని చెప్పి నేను తీసుకొని వచ్చి కూర్చోబెడితే పిట్టలు పట్టే మొహం ఉన్నారు కాబట్టి క్యాష్ ఐడియల్ లో మీరు ఒకళ్ళని ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు నేను ఎలిమినేట్ చేయొచ్చా మీ మనసులో చాలా సేపటి నుంచి ఒకళ్ళు ఉన్నట్టున్నారు ఉషగా రండి నువ్వు అప్కమింగ్ సింగర్ ని మర్చిపోకు నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్ లో బిహేవ్ చేస్తున్నావు అంటే యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది అందరికి నమస్కారం ఎస్పెషలీ సుమా గారికి ఇందాక ఏడ్చావు కదా ఇంకొంచెం ఏడావా ఎమోషనల్ ప్రోమో పడుతుంది వాట్ హ్యాపెండ్ టచింగ్ వద్దమ్మా టచింగ్ వద్దమ్మా ఒక్కసారి ఒకసారి అమ్మాయి వీడియో చూద్దాం బఫరింగ్ అవుతోంది బఫరింగ్ అవుతోంది మీ అమ్మగారు మీ నాన్నగారు అందరూ నువ్వు ఎలాగైనా సింగర్ అవ్వాలని వాళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు విల్ యు డు ఇట్ నేను చాలా చేస్తావా చేస్తావా మాటి నేను చేస్తాను అయితే అక్కడికి వెళ్ళి చెప్పు పేరు నా పేరు ఉష నేను అమలాపురం నుంచి వచ్చాను అమలాపురం అంటండి అక్కడ వాళ్ళు కూడా తెలుసా నీకు అన్ని వాళ్ళల్లో పెట్టాడు రేవంత్ ఇప్పుడు తను ఎలిమినేట్ అయిపోవాలంటే నువ్వు కష్టమైన ఒక క్వశ్చన్ ఇవ్వాలి మరీ అంత వెటకారం పనికిరాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము మీరు దేవుడయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అని ఎలాంటి సందర్భాల్లో అంటాము మరీ అంత వెటకారం పనికిరాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము మరీ అంత వెటకారం పనికిరాదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము మను గారు హెల్ప్ చేయరా ఎవరు హెల్ప్ చేయరమ్మా నువ్వు క్యాష్ అయిపోవాలంటే నువ్వే కష్టపడి వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి బాగా పాడావు షా ఆన్సర్స్ కూడా ఒక హెల్ప్ చేయరా నాకు ఇప్పుడు నువ్వు క్యాష్ ఐకాన్ వచ్చావు అడుక్కోకూడదు ఇలాగా చెప్పండి ఇప్పుడు ప్రశ్న ఏంటి మళ్ళీ ఒకసారి మీకు మరీ అంత వెటకారం పనికిరాదని ఎలాంటి సందర్భాల్లో అంటాం అంటే మన దగ్గర ఒక చిన్న వెహికల్ ఉంది అనుకో వాళ్ళు ఏ జాగ్వర్ ఏదో తీసుకోలేకపోయావా అని అంటే అదొక వెటకారంగా అలా వస్తువుల గురించి పోల్చినప్పుడు ఉందా లేదా చూద్దామా క్యాష్ ఐకాన్ ఏమవుతారు ఏం చేస్తారు దాంతో డబ్బులతో అంటే ఇప్పుడు ఆ కప్పు ఇస్తాం కదా ఏం చేస్తారు దాంతో నీకే ఇస్తా ఏంటి కప్పును అంత అవమానిస్తున్నారు మీరు ఆ కప్పు వాల్యూ తెలుసా మీకు అసలు ఏ చెప్పండి సరే 251 రూపీస్ ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్ కి రీచ్ అయ్యారు ఇంకా జస్ట్ ఆవిడ దూరంలో ఉన్నారు ఎవడ ఆవిడ ఆవిడ బాగా ఎప్పుడు చదవని వాడికి ఎరా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు కదా ఈ మధ్య చదువుల విషయంలో ఉందా లేదా చూద్దాం రా
షార్ట్ పడుతుంది ప్రోమోలో వద్దా నీకు క్యాష్ ఐడి ఇక్కడి నుంచి వేసుకుంటాను టచ్ లేదు కదా నేను టచ్ చేస్తున్నాను కా తర్వాత ఏంటో చెప్పు సీరియస్లీ నాకేం తెలియట్లేదు మరీ అంత వెటకారం పనికిరాదు అని ఎప్పుడు అంటాం పెళ్లిలలో అది అబ్బాయికి ఏమిచ్చాట ఉండు నన్ను చెప్పనిస్తావా ఇక్కడ నుంచి కొంచెం కొట్టుకోరా పెళ్లిలో ఏమిచ్చావండి కార్ ఇచ్చావు ఒక ఇల్లు ఇచ్చావు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఆటో గారికి బొమ్మేసి ఇచ్చారండి మీరు మీకు బ్రాండ్ల సంగతి తెలియదు కాబట్టి మీరు జగ్వర్ని కాబట్టి ఆటో గీటో అనుకుంటున్నారు కట్ కట్ ఇందాక మొత్తం ఎడిటింగ్ లో తీసే పెళ్లిలో మనం ఒకటి అనుకొని ఇంకొకటి ఇస్తే ఉందా లేదా చూద్దాం ఎందుకు ప్రతిదానికి నో వచ్చినప్పుడు అరుస్తున్నారు ఎస్ వచ్చినప్పుడు అరవరా అక్కడ వెళ్తున్నది అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని అబ్బాయి చెప్తే నువ్వు ఊరుకోరా నీ వెటకారా నువ్వు నా ఆమె నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఒక అందమైన అమ్మాయినో లేకపోతే ఒక అమ్మాయిని అలా అంటే ఉందా లేదా చూద్దాం ఆన్సర్ ఏంటో చూద్దాం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ప్రయాణం చేసావు 3 నెలల పాటు క్యాష్ అయిక వెళ్ళిపోతున్నావు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు ఈ టైంలో పాట వెళ్ళిపో మాకే అని మీరు పాడతారు అని నేను అనుకున్నాను నువ్వే పాడేసి నువ్వు వెళ్ళిపో అదొక్కటే మిగిలిన చూడడానికి అమ్మా మిగిలినంత మాస్తో కప్పేశారు చెప్పలేని గుండె కొలత పోల్చుకుందుకు మనం మన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరు నామంటి నమ్మనంట ఉండి మనసు కాలమా నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు పెద్దక ఆవిడ ఉన్నారా ఇక్కడ Please introduce yourself. నా పేరు భార్గవి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు నాకు ఒక గ్రామీ వస్తే ఇప్పట్లో వచ్చేది ఒకటేనమ్మా వేరే ఏం రాదు ఒక సాంగ్ పాడండి వింటాం ఏం భాషలో పాడితే ఓకే టెలికాస్ట్ అయ్యే భాషలో అమ్మా డోలే డోలే దిల్ జరా జరా దిను ఓరా ఓరా గని నరపరా జాగు మాని చై కలపరా జత జేడినే తు జతి జరుపరా జరా జల్దీ జల్దీ పెండర కడనే రారా బడి అంతరంగ సంపరమునకే రారా రాలు గాయు బేరసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటుకే మునిపడా నిసికేలి వేల జత జోరా ఎవ్రీబడి సింగ్ చలేగ చలేగ యహ ఇష్క సమారా కరేగ కరేగ హర దిల్ కో దివారా చలేగ చలేగ యహ ఇష్క సమారా కరేగ కరేగ హర దిల్ కో దివారా వానా వానా షేక్ ఇట్ వన్ అండ్ షేక్ ఇట్ దేర్ ఇష్క జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దివానా
గుడ్ సింగింగ్ అమ్మా, బాగుంది, వెరీ నైస్. చూద్దాం మరి రేస్ లో ఎలా ముందుకెళ్తారు. క్వశ్చన్ ఏమేమి ఇస్తున్నారు? మీరు దేవుడయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అని అంటాం, ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వాట్ వాట్ థియేటర్ యు సీ యాడ్ ఇన్ యాడ్ యు స్మోక్ దెన్ దట్ ప్రాబ్లం లైక్ దట్. నా పేరు భార్గవి, నువ్వు ఒక్కసారి పాడారు. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఉషా హెల్ప్ చేయి ఉషా. ఆవిడే బెబ్బే. డ్రంక్ డ్రైవ్ చెప్పేసి దట్స్ ద బెస్ట్ థింగ్. ఒక పని చేయండి, మీరు వచ్చి నించోండి ఇక్కడ. అంటే నావి నాకు రా, పక్క వాళ్ళది వస్తుంది అంటారు కదా అట్లా. బట్ ఐ వాంట్ హెల్ప్ హర్, ఐ వాంట్ సపోర్ట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. తాగేసి డ్రైవ్ చేస్తే అది మంచిగా కాదు. అంటే మంచి బ్రాండ్ తాగలేదా? మంచి బ్రాండ్ తాగలేదా? యాక్సిడెంట్స్ అయిపోతుంది. తాగేసినప్పుడు డ్రైవ్ చేసినప్పుడు ఉందా లేదా చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. పోయి పోయి ఆమె అడిగా చూడు. కాదు, ఇది యాక్చువల్లీ గుడ్ ఆన్సర్ భార్గవి, జస్ట్ దట్ దే డిడ్ నాట్ కదా. యా రేవంత్ లాగా అబ్బాయి నా పక్కన ఉంటే చాలా ఫ్లర్ట్ చేస్తారు, అది మంచిగా కాదు కదా. రెండు చేతులు జేబులో పెట్టుకొని బయటికి వెళ్దామనే నిర్ణయానికి వచ్చాం. మీరు ఇంగ్లీష్ లో చెప్పండి, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. నా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాయి కదా. నా ఉంటాయి, నా ఉంటాయి. సో నేను గర్ల్ ఫ్రెండ్స్ తోటి మాల్ కి పోతే అక్కడ రేవంత్ లాగా అబ్బాయిలు ఉంటాయి కదా, పోకిరి అబ్బాయిలు. పోకిరి అబ్బాయిలు ఉంటాయి కదా, చాలా ఘోరంగా బిహేవ్ చేస్తారు, అది సరిగ్గా కాదు అక్క. అలాంటి పోకిరి అబ్బాయిలకి తప్పదు భారీ మూల్యం అంటారు. చూద్దాం. భార్గవి, భార్గవి టెన్షన్ ఫీల్ అవుతున్నావా? అక్క చాలా రిలాక్స్ అవ్వు భార్గవి. నీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సింగర్ ఎవరు? లేట్ ఎస్పీబీ సార్. బాలు గారి పాటల్లో నీకు ఇష్టమైన పాట ఏదమ్మా? చాలా ఉన్నాయి అక్క. ఒకటి చెప్తావా? కనిపించవో అందించవో నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచే నేనే. ఆయన పాట బ్రతుకున్నంత వరకు ఆయన ఎప్పుడూ మన మనసులోనే ఉంటారు. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. బాగుంటుంది, బాగుంటుంది. యూ షుడ్ ఇమాజిన్ సిట్యుయేషన్స్ వెన్ యూ సీ పీపుల్ డూయింగ్ సంథింగ్ రాంగ్, పుట్టింగ్ గార్బేజ్ వేర్ వేర్ ఎవ్రీవేర్, చెత్తని అన్ని చోట్ల పడేస్తే అప్పుడు అంటాం ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం ఉందా లేదా చూద్దాం. పోయవాణి వేటుకు గాయపడిన కోయిల. ఏంటిది, అన్ని రిగ్ అయిపోయింది కదా. మా జడ్జ్మెంటే క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు భార్గవి? అదిగో దండాలకు వస్తుంది ఆవిడ. ఓ
ఓకే నువ్వు ఎలిమినేట్ అయిపోయావు భార్గవి, ఏమైనా చెప్పాలా? చూడాలా? చూడు, కోవిడ్ టైమ్ లో పబ్లిక్ లో మాస్క్ లేకుండా తిరిగినప్పుడు, వద్దు అని చెప్పినా చెడు అలవాట్లు మాననప్పుడు ఎలిమినేట్ అయ్యారు. ఐఎమ్ సారీ, క్యాష్ ఐడల్ ఇక్కడతో మీ ప్రయాణం ఎండ్ అయ్యింది. ఇప్పుడు అసలు సిసలైన అప్కమింగ్ సింగర్ వస్తున్నారు. మన క్యాష్ ఐకాన్ కి ఏజ్ బారు, ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఆయన రావడం జరిగింది. పైగా ఇప్పటి వరకు ఓటింగ్ లో కూడా నంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఆయన. అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. ఆయన జీవితాశయం ఎప్పటికైనా ఒక్క సినిమా పాట అయినా పాడాలి అనే కోరిక కదా మీరు చెప్పింది. మీరు ఆడిషన్ వీడియోలో అదే చెప్పారు. ఏంటి ఏంటి ఏడుస్తున్నారు? ఏమైంది? వాట్ హ్యాపెన్? వచ్చేసింది. చాలా ఏళ్ల నుంచి నుంచి మీరు దగ్గర దగ్గర 65 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నట్టున్నారు. నాకు 54. చూస్తున్నారు కదా, చాలా ఎమోషనల్ అవుతున్నాడు. తప్పకుండా ఇతనికి మంచి విజయం రావాలి అని మనందరం కోరుకుందాం. వెనకాల పలచగానే ఉంది. ఏదైనా ఒక పాట మాకోసం పాడండి. క్లాసికల్. క్లాసికల్. చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియసేయుమా, మనసు కరుగదా మహిమ చూపవా, దీన పాలనము సేయవే. శివశంకరి శివశంకరి శివానందాలి శివానందలకరి శివశంకరి శివశంకరి శివానందలకరి శివశంకరి. బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు మంచి భవిష్యత్ ఉంది. తెలుగులో మాత్రమే కాకుండా వేరే లాంగ్వేజెస్ లో కూడా, బ్యాంకాక్, థాయిలాండ్ భాషలు అవన్నీ విన్నాను. ఒక పాట విన్నాను, ఏదో ఒకటి. బాగుందమ్మా, చాలా. మమ్మల్ని ఏం తిట్టలేదుగా. నాకెందుకో చూస్తుంటే సింగింగ్ మాత్రమే కాకుండా డబ్బింగ్ లో అవకాశం కనిపిస్తా ఉంది, యాక్టింగ్ లో అవకాశం కనిపిస్తా ఉంది, జడ్జింగ్ అవకాశం కనిపిస్తుంది. ఎత్తద్దు ఎత్తద్దు. ఏమిస్తున్నావమ్మా? మీరు దేవుడయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీరు దేవుడయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీరు దేవుడయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? బాగా చదివే కుర్రాడికి ఫీజు కట్టినప్పుడు. ధన సహాయం, ధన సహాయం. చూద్దాం అమ్మా, చూద్దాం. తదుపరి ఏంటి, ఏం చెప్తారు? పిల్ల పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయి నమ్మొద్దమ్మా. ఒక అమ్మాయి నమ్ముకొని ఇప్పుడే అటు వెళ్ళింది. జీతాలు పెంచినప్పుడు అప్పుడు దేవుడయ్యా అంటారా? ఆహా, ఇక్కడ వాళ్ళు చాలా మంది అనుకుంటున్నట్టున్నారు అలా జరగాల. ఇప్పుడు అది ఉన్నా లేకపోయినా మీరు అన్నందుకైనా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దాం. నానా బాగా ఆడుతున్నావమ్మా. మీ దయ. థ్యాంక్ యూ రేవంత్ గారు. నానా ప్రశ్న ఇంకొకసారి. మాతా వారు లేచారు. మీరు దేవుడయ్యా అని ఎట్లాంటి సందర్భాల్లో అంటాం సార్? టెన్షన్ ఫీల్ అవుతున్నావా? అవును. రిలాక్స్ చేసుకో బాడీని కొంచెం. ఓకే రిలాక్స్, ఓకే రిలాక్స్. గట్టిగా ఊపిరి తీసుకో. వదిలే. ఎక్కడ వదిలేవు నాయన. ఇంకొకటి చెప్పు, ట్రై చేయి. పని వాళ్ళని కన్న బిడ్డల్లాగా చూసుకునే ఓనర్స్ దొరికినప్పుడు. సరే చూద్దాం. ఆకాశాన సూర్యుడు గడు సంధ్య వేళకే. నువ్వు పెద్దగయ్యాక ఏమవుతావు? సింగర్. సింగర్ అయ్యి బాగా డబ్బులు వస్తే ఏం కొంటావు? స్థలాలు, స్థలాలు. అప్పుడు కూడా స్థలాలేనా బాబు? చెప్పు
సమాధానం? పరీక్షల్లో సహాయం చేసిన స్నేహితులు. సరే మరి చూద్దామా. మొత్తానికి ఇక నుంచి నీకు డోకా లేదు. ఎన్ని సినిమాలంటే అన్ని సినిమాలు, పాటలే పాటలు. ఎన్ని స్థలాలంటే అన్ని స్థలాలు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాన్న? మూతరాదు నాన్న, ఇది రాత్రి వాడే కప్పు కాదు నాన్న.